మనందరం తెలుసు ఈ రోజున పర్యావరణం వల్ల మనందరం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాం ఏంటనేది సమతుల్యత లేకపోవడం వలన అకాల వర్షాలు కరువు కాటకాలతో ఈ రోజున మనుషుల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో మరి మొక్కలను కూడా అదే రకంగా మనం జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటేమో మొక్కలను ఉన్న మొక్కలను పరిరక్షించుకుంటూ కొత్త మొక్కలు వేయటం మళ్ళీ వాటిని పెంచి పోషించటం దానిలో భాగంగా ఈ రోజున మరి జిల్లాలో మనం ఎన్ని కోట్ల మూడు కోట్ల 31 లక్షల మొక్కలు ఈ సంవత్సరం నాటాలని లక్ష్యంగా పెట్టుకుని విశాఖ జిల్లాలో మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా దీన్ని ఒక కార్యాచరణ రూపొందించుకుని నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం ఈ విశాఖ జిల్లాలో. ఆ 2 లక్షల ఇళ్ల పట్టాలు ఎక్కడో చెప్పబోతున్నామో మరి మొన్న జూలై 8 మహానేత రాజశేఖర్ గారి జయంతి రోజున ఇవ్వాల్సింది, కానీ చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసులు ఇప్పించి వాటిని రాకుండా అడ్డుకున్నారు. ఏదేమైనా మరి ఆగస్టు 15 కల్లా తప్పనిసరిగా 2 లక్షల మందికి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఇళ్ల పట్టాలు ఎక్కడైతే చదును చేస్తున్నాయో అక్కడ ఈ మొక్కలు, ఎందుకంటే సీజన్ కాబట్టి వర్షాకాలం సీజన్ కాబట్టి ఈ మొక్కలు అక్కడ నాటిపించి ఆ మొక్కల్ని మరి పెంచాల్సిందిగా ఆ లబ్ధిదారులు ఎవరవుతున్నారో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మొక్కలు ఇచ్చే కార్యక్రమం నాటే కార్యక్రమం మరి సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళు తీసుకుంటారు, కన్జర్వేటర్ గారు డిఎఫ్ఓర్లు అందరూ కూడా ఉన్నారు. మరి దానిలో భాగంగా ఈ రోజున మన ఆంధ్ర యూనివర్సిటీలో ఇక్కడ మొక్కలు నాటాం. ఇప్పటికీ కూడా విశాఖపట్నంలో మరి పొల్యూషన్ కంట్రోల్ ఉందంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న మొక్కల పుణ్యమే. తప్పనిసరిగా ఆంధ్ర యూనివర్సిటీలోనే కాదు ప్రతి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఈవెన్ టెంపుల్స్లో కానీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ, అలాగే పార్కులు జీవీఎంసీలో కూడా 1000 పార్కులు మరి ఐడెంటిఫై చేయడం జరిగింది ఖాళీ ఉన్న ప్రదేశాలని. వాటిల్లో కూడా ఈ మొక్కలు నాటి తప్పనిసరిగా పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఈ విశాఖనే ఒక హరిత విశాఖగా చేరాలనేది సంకల్పం. దానివల్ల ఒకటేమో మనుషుల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఎందుకంటే మనందరూ తెలుసు మొక్కలు మరి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తాయి, మరి ఆక్సిజన్ అనేది మన ప్రాణవాయువు మనుషులు బతకడానికి, అలాగే వాతావరణంలో ఉన్నటువంటి మరి పొల్యూషన్ కూడా తగ్గించడానికి తప్పనిసరిగా ఈ మొక్కలు పెంచడం ఉపయోగపడుతుంది. దీన్ని ఏదో ఒక ఫోటోలకి పోజ్ ఇచ్చే కాకుండా ఐవాష కాకుండా మరి ఒక చిత్తశుద్ధితోటి ఒక నిజాయితీతోటి అంకిత భావంతో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చేయాలని, దానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలకు కూడా మరి సహాయ సహకారం అందించడం జరుగుతుంది. వాళ్ళు ఇంకా అవసరమైతే సిఎస్ఆర్ నిధుల నుంచి కూడా మొన్న విజయసాయి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి విజయసాయి గారు మేము కూడా గాజువాకలో ఈ మొక్కలు నాటడం కూడా జరిగింది. అవసరమైతే సిఎస్ఆర్ నిధుల నుంచి కూడా మరి అమౌంట్ వెచ్చించి తప్పనిసరిగా విశాఖపట్నంలో ప్రతి పార్కు ప్రతి వార్డు కూడా పచ్చదనం ఉండే విధంగా తీర్చిద్దామని తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. కూడా మరి మొట్టమొదటి నుంచి కూడా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు పనుంటే తప్ప నుంచి బయటకు రాబాకండి. ఒకవేళ మీకు ఏదైనా రావాల్సి వచ్చినప్పుడు కూడా ఈ భౌతిక దూరం పాటించండి, అలాగే మాస్కులు పెట్టుకోండి, మరి శానిటైజర్స్ వాడండి అని చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పుడు కేసులు బాగా పెరిగిపోయినాయి కాబట్టి మరి మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషికి మనిషికి పోరాటం కాదు, ఇది మనిషికి వైరస్కి పోరాటం, మనిషికి కరోనాకి పోరాటం. ఈ పోరాటంలో కరోనాకి ఒక పార్టీ లేదు, ఒక రంగు లేదు, ఒక రుచి లేదు, వాసన లేదు, ఆ కులం లేదు, ఈ కులం లేదు. ఈ రోజున కరోనా బారిన అన్ని పార్టీల వారు పడుతున్నారు, అన్ని మతాల వారు కులాల వారు అన్ని స్థాయిల వారు కూడా కరోనా బారిన పడుతున్నారు. మరి దానికి ఏంటంటే వ్యాక్సిన్ వచ్చే వరకు మనందరం కూడా దాని బారిన పడకుండా తప్పించుకోవాలి. తప్పించుకోవాలంటే వీళ్ళని ఎక్కువ సమయం ఇంట్లో ఉంటాం.